మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 299. నువ్వు ఇలా ఉంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నా వల్ల కావడం లేదు ప్లీజ్ వైష్ణు అని వైష్ణవి చేతులని పట్టుకోవడానికి వెళ్తుంటే వైష్ణవి భయంగా వెనక్కి అడుగు వేస్తుంది. ప్లీజ్ రా, నన్ను అలా భయంగా చూడకు, నేను తట్టుకోలేకపోతున్నాను. మనం పెళ్లి చేసుకుందాం వైషు, ప్లీజ్ రా. అందుకే రేపే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు భయంగా ఉంది, ఎక్కడ నేను కోల్పోతానేమోనని భయం వేస్తుందిరా. ప్లీజ్ పెళ్లికి ఒప్పుకో వైషు అని అడుగుతాడు విరాస్ బాధగా. వైష్ణవి కోపంగా విరాస్ కాలర్ పట్టుకుని, అసలు నీకు మనిషి యొక్క వాల్యూ తెలుసా? ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు తీసావు? నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను చెప్పు. నీ వల్ల నాకు గాయం అయ్యింది కదా, నేను బెడ్పై 1 వీక్ అలాగే ఉన్నాను కదా, ఆ క్షణం నీకు ఏమనిపించింది అని వైష్ణవి అడగగానే, నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని అనిపించింది వైషు, నీకేమన్నా అయితే నేను ఉండలేనురా అని విరాస్ అనగానే, కదా నువ్వు నాపై ప్రేమ పెంచుకున్నావు, అందుకే నాకేమన్నా అయితే నువ్వు బ్రతకలేనని చెబుతున్నావు. ఎదుటి వాళ్ళు కూడా అలాగే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా భర్త, భార్య, బిడ్డ, అన్న, చెల్లి, మావయ్య, అత్తయ్య ఇలా ప్రతి ఒక్కరి మీద ప్రేమ పెంచుకుంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ప్రేమలే నువ్వు చంపేశావు? నీ మాఫియాలో పడి ఎంతమందిని డ్రగ్స్కి బానిస చేశావు? ఆ డ్రగ్స్ వల్ల ఎంతమంది లైఫ్ నాశనం అయిపోయిందో నీకు తెలుసా? నువ్వు గన్స్ సప్లై చేస్తూ ఉంటావు కదా, వాటి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావని నేను అడగను. ఇప్పుడు నాకేదన్నా అయితే నువ్వు ఉండలేనని అంటున్నావు, మరి ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే కదా. వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ ప్రాణంపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. ఇలా నువ్వు ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఆ దేవుడు కూడా నిన్ను క్షమించలేడురా. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నాకు నువ్వంటే భయం, నువ్వు చేసే మాఫియా అంటే భయం. ఎంతమందిని బలి తీసుకున్నా ఈ చేతితో నా మెడలో తాళి కట్టించుకోమని అంటున్నావా అని కోపంగా అంటుంది వైష్ణవి. నీకు ప్రాణం విలువ తెలిస్తే ఈ క్షణం నుండి చంపడం మానేసే, కానీ అవన్నీ నువ్వు చేయలేవు. ఎందుకంటే నీకు అవన్నీ వెన్నతో పెట్టిన విద్య, వాటిని నువ్వు మానుకోలేవు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో విరాస్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వైష్ణవి. వైష్ణవి ప్రశ్నలకి విరాస్ అలాగే మౌనంగా బయటకు వచ్చి తన మనసంతా చిరాకుగా అనిపిస్తుంటే ప్యాలెస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. విరాస్ చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్స్కట్స్కి వచ్చి ఒక లోన్లీ ప్లేస్లో కారు నాపుతాడు. వైష్ణవి అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా తన దగ్గర సమాధానం లేదు. నిజమే కదా, అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను? చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ నోచుకోలేదు. కన్న తండ్రి తల్లి చేసిన గాయం వల్ల నా గురించి పట్టించుకోకుండా తన ప్రాణాలని కోల్పోయాడు. ఇన్ని సంవత్సరాలకి నేను వైష్ణవిని ప్రాణంగా ప్రేమించాను, అలాగే తన కూడా నన్ను అంతే ఇష్టపడుతుంది. ఇప్పుడు నా ఈ మాఫియా వలన నా వైష్ణుని నేను దూరం చేసుకోలేను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను? నో వైషు, ఈ క్షణంతో ఈ మాఫియా మొత్తాన్ని వదిలేస్తున్నాను. నీపై ప్రామిస్ చేస్తున్నానురా, ఇంకెప్పుడు ఈ మాఫియా జోలికి వెళ్ళను. అనవసరంగా ఎవరిని చంపను. నిజంగా నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా మనసు నువ్వు బ్రతకాలని ఎన్ని విధాలుగా కోరుకుందో నాకు మాత్రమే తెలుసు. అలాంటి ప్రాణాన్ని ఇన్ని సంవత్సరాలుగా నేను చాలా ఈజీగా తీసేశాను. ఈ క్షణం నుండి నేను చేసిన ఇల్లీగల్ బిజినెసెస్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. ఎవరి దగ్గరైతే ప్లేసెస్, బిజినెస్లు కబ్జా చేశాను, ఎవరికి వాళ్ళవి తిరిగిచ్చేస్తాను. అదంతా చేసిన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు తప్పకుండా నేను ఇదంతా మానేసిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తావు అనే నమ్మకం నాకుంది. కానీ ఎవరైనా నీ జోలికి, వంశీ జోలికి వస్తే మాత్రం వాళ్ళని ప్రాణాలతో వదలలేను వైషు. ఇది మాత్రం కన్ఫామ్. ఇంకా వేరే విషయాల గురించి నేను పట్టించుకోను. నాకు నువ్వు కావాలి. ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు. నా ఆస్తినంతా వదిలేసినా నువ్వు నా పక్కనుంటే చాలురా, ఇంకేమీ వద్దు అని అలాగే తన కారు బ్యానెట్పై కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉండిపోతాడు విరాస్. అయితే విరాస్ సిటీ అవుట్కస్ట్కి వచ్చిన వెంటనే తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ప్రశాంతంగా కారు బ్యానెట్పై కూర్చుని వైష్ణవి గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. ఇంకా వంశీ విరాస్ గేటు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. విరాస్ ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో వైష్ణవి వంశీకి కాల్ చేసి చెబుతుంది. ఇంకా అదే వైష్ణవిని తంపించడానికి కరెక్టమని వంశీ నార్మల్గానే లోపలికి వస్తాడు. ప్రతిరోజు వంశీ ప్యాలెస్కి రావడం వలన
సెక్యూరిటీ ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పరు. వంశీ డైరెక్ట్గా వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన స్టమక్ దగ్గర ఉంచిన కవర్ తీసి వైష్ణవికి ఇస్తూ, వైషి ఇదిగో నీ ఫేక్ పాస్పోర్ట్ వీసా, ఎయిర్పోర్ట్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి మొత్తం చెప్పాను, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నిన్ను ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తాడు, అక్కడ ఢిల్లీ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్కి ప్రీతి వస్తుంది, తను నేను ప్రేమించిన అమ్మాయి, డాడీకి మీ అందరికీ చెప్పి తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు, తను నిన్ను రిసీవ్ చేసుకుంటుంది, నేను వచ్చే వరకు నువ్వు తన దగ్గరే ఉండు, ప్రీతి చాలా మంచిది, నిన్ను బాగా చూసుకుంటుంది, ఇదిగో ఈ అమౌంట్ ఉంచు, నీకు తప్పకుండా యూజ్ అవుతాయి, అలాగే ప్రీతి అకౌంట్కి వేరే వాళ్ళ అకౌంట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించాను, తను నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఇస్తుంది, ఇదిగో ఫ్లైట్ టికెట్స్, ఇది ప్రీతి నెంబర్, నీకు ఫోన్ ఇవ్వడం లేదు వైషు, నీ ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి మళ్ళీ విరాజ్ దాన్ని ట్రాక్ చేస్తాడు, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ప్రీతికి కాల్ చేయి, అలాగే బయట క్యాబ్ బుక్ చేసి ఉంచాను, అందులో బుర్కా కూడా పెట్టాను, నువ్వు క్యాబ్ ఎక్కగానే దానిని వేసుకో, ఎవరికి ఎటువంటి అనుమానం రాదు, క్యాబ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేని చోట ఉంచాను, తను కూడా నాకు తెలిసిన ఫ్రెండు, తను నిన్ను సేఫ్గా ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్తాడు అని వంశీ చెబుతుంటే వైష్ణవి కన్నీళ్లతో వంశీని హగ్ చేసుకుని, అన్నయ్య నువ్వు రావా అని కంగారుగా అడుగుతుంది. లేదు వైషు, ముందు నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను, నువ్వు కంగారు పడకు, నాకేమీ జరగదు, విరాజ్ నన్ను ఏమీ చేయలేడు అని వంశీ అంటుంటే, నో అన్నయ్య, వాడు రాక్షసుడు, ఏం చేస్తాడో భయంగా ఉంది, నువ్వు కూడా నాతో పాటు వచ్చేసే అని వైష్ణవి అంటుంటే, లేదురా, నువ్వు నేను వెళ్ళిపోతే తప్పకుండా దొరికిపోతాము, ప్లీజ్ నా మాట విను, ముందు నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను, నీ కోసం ఇన్ని అరేంజ్ చేశాను, నేను రాలేనా అని వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకుని, జాగ్రత్తగా ఉండు నేను వచ్చే వరకు అని వంశీ చెబుతూ ఉంటే తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ప్లీజ్ అన్నయ్య, నువ్వు కూడా వచ్చి, నాకు భయంగా ఉంది అని వైష్ణవి ఏడుస్తుంటే, ముందు నువ్వు ఇక్కడ నుండి బయటపడాలి, తర్వాత నేనే వస్తాను, నాకు ఏమీ జరగదు, నువ్వు కంగారు పడకు అని చెప్పగానే వైష్ణవి కవర్ తీసుకుని ఎవరికీ కనిపించకుండా తన చున్నీతో కవర్ చేసుకుంటుంది. వైష్ణవి వంశీ ఇద్దరు కూడా బయటికి వస్తారు. అప్పటికి నైట్ అవుతుంది. ప్రతిరోజు వైష్ణవి వంశీ ఇద్దరు కూడా మెయిన్ గేట్ దగ్గరికి నడుచుకుని వెళ్ళడం అలవాటే కాబట్టి ఎవరూ పట్టించుకోరు. వైష్ణవి వంశీ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి విలియమ్స్ మెయిన్ గేట్ పక్కన కారు దగ్గర నుంచుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ విషయాన్ని వైష్ణవి వంశీ ఇద్దరు కూడా గమనించరు. బయటికి వచ్చిన తర్వాత వంశీ వైష్ణవి వైపు చూసి, త్వరగా వెళ్ళు వైషు, క్యాబ్ వెయిట్ చేస్తుంది అని తనకి లొకేషన్ చెబుతాడు. నువ్వు కూడా రా అని అంటుంటే, నేను వేరే రూట్ నుండి వస్తానురా, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పగానే వైష్ణవి అక్కడ నుండి కంగారుగా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. విలియమ్స్ ఫోన్ మాట్లాడుతూ వైష్ణవి వెళ్ళడం చూసి కంగారుగా వైష్ణవి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, మేడం ఎక్కడికి వెళ్తున్నారు, ఈ టైంలో విరాజ్ సార్కి తెలిస్తే చాలా సీరియస్ అవుతారు అని అంటుంటే వంశీ వచ్చి వెనుక నుండి విలియమ్స్ని పట్టుకుని, వైషు నువ్వు త్వరగా వెళ్ళిపో, వీడి సంగతి నేను చూసుకుంటాను అని అనగానే విలియమ్స్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వైషు చెప్పింది చెయ్యి, త్వరగా వెళ్ళిపోరా అని అంటుంటే విలియమ్స్ భయంగా, మేడం వద్దు వెళ్ళకండి, సార్కి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ అని అంటుంటే వంశీ విలియమ్స్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. వైష్ణవి కంగారుగా అక్కడి నుండి ముందుకు స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. విలియమ్స్ని వంశీ పక్కకు తోసేసి తాను కూడా ముందుకి స్పీడ్గా వెళ్తూ ఉండగా విలియమ్స్కి భయం వేస్తుంది. వైష్ణవి వెళ్ళిపోతే విరాజ్ ఏం చేస్తాడో అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి విలియమ్స్ కంగారుగా తన పాకెట్లో ఉన్న గన్ తీసి, మేడం మీరు వెళ్తే మీ అన్నయ్యని చంపేస్తాను అని బెదిరిస్తాడు. వెళ్తున్న వైష్ణవి ఆగిపోగానే వంశీ వెనక్కి తిరిగి విలియమ్స్ వైపు చూసి, వైషు నువ్వు ఇప్పుడు ఆగితే నా పైన ప్రామిస్, వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. అన్నయ్య అని గట్టిగా అంటుంది వైష్ణవి. అంత చెప్తున్నా వంశీ చేసిన ప్రామిస్ వలన వైష్ణవి వెళ్ళిపోతుందని భయపడిన విలియమ్స్ వెంటనే గన్తో షూట్ చేస్తాడు. అది వెళ్ళి వంశీకి తగులుతుంది. వంశీ అలాగే నేలకి ఒరిగిపోగా వైష్ణవి త్వరగా పరిగెత్తుకుని వంశీ దగ్గరికి వచ్చి అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. వైషు నాకేమి కాదురా, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని వంశీ ఏడుస్తూ అంటుంటే, ప్లీజ్ అన్నయ్య, నేను నిన్ని పరిస్థితులు వదిలేసి నేను వెళ్ళలేను, పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంటే, వద్దురవాడు వచ్చేస్తున్నాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకపోతే నేను నీతో జీవితంలో మాట్లాడను,
ఇదే నా చివరి మాటలు అవుతాయి అని వంశీ మాట్లాడుతూనే అలాగే వైష్ణవి చేతిలో స్పృహ కోల్పోతాడు. అయితే వంశీ స్పృహ కోల్పోగానే బుల్లెట్ వంశీ హార్ట్ దగ్గర తగలడం వలన తను చనిపోయాడనుకుని అలాగే షాక్గా ఉండిపోతుంది. ఎదురుగా విలియమ్స్ వస్తుంటే తన అన్నని వదలలేక, తన అన్న చివరి నిమిషంలో అన్న మాటలు మరవలేక అక్కడ నుండి వంశీ చూస్తూ కన్నీళ్లతో ముందుకు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. విలియమ్స్ స్పీడ్గా వంశీ దగ్గరికి వచ్చేసరికి వైష్ణవి అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వంశీ చెప్పిన లొకేషన్కి వెళ్ళకనే అక్కడ క్యాబ్ ఉంటుంది. వైష్ణవి క్యాబ్కి అందులో ఉన్న బుర్కా వేసుకుని ఏడుస్తూనే ఉంటుంది. తన అన్న గుర్తుకు వస్తుంటే తన పేరెంట్స్ చనిపోవడం గుర్తుకు వస్తుంటే చివరికి తను ఒక అనాథ అయిపోయిందన్న ఫీలింగ్లో ఆ క్షణం విరాస్పైన కోపం, బాధ, చిరాకు, అసహ్యం, విరక్తి అన్నీ వచ్చేస్తాయి ఆ క్షణం వైష్ణవిలో. వైష్ణవి బుర్కా వేసుకోవడం వలన అది వైష్ణవి అని ఎవరికీ తెలియదు. వైష్ణవి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే వంశీ ఫ్రెండ్ తనని సేఫ్గా ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తాడు. అక్కడి నుండి ఢిల్లీ చేరుకుని ప్రీతికి కాల్ చేస్తుంది. ప్రీతి వచ్చి వైష్ణవిని తన రూమ్కి తీసుకుని వెళ్ళిపోతుంది. విలియమ్స్ వంశీ దగ్గరికి వచ్చేటప్పటికి వైష్ణవి వెళ్ళిపోగానే విలియమ్స్కి భయం వేసి విరాస్కి కాల్ చేస్తాడు. విరాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే వంశీని వెంటనే లిఫ్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. తెల్లవారుతుండగా విరాస్ ప్యాలెస్కి చేరుకుంటాడు. వైష్ణవితో తన మాఫియాని వదిలేశానని చెప్పాలని ఎంతో సంతోషంగా వైష్ణవి రూమ్కి వస్తాడు విరాస్. అయితే రూమ్ మొత్తం ఎంటీగా ఉండడం తనకి అర్థం కాక కిందకి వెళ్ళి విలియమ్స్ ఎక్కడున్నాడు, వైష్ణవి ఎక్కడుంది అని విరాస్ని అడగగానే వాళ్ళకి వైష్ణవి వెళ్ళిపోయిందని చెబితే విరాస్ ఏం చేస్తాడో అని భయం వేసి అది వంశీ గారు హాస్పిటల్లో ఉన్నారు అని, విలియమ్స్ కూడా అక్కడే ఉన్నారు అని చెబుతారు వాళ్ళు కంగారుగా. బట్ వంశీ హాస్పిటల్లో ఉండడం ఏంటి అని ఏ హాస్పిటల్లో కనుక్కొని విరాస్ వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి వంశీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. విరాస్ విలియమ్స్ దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా ఏం జరిగింది వంశీ, ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు అని అడగగానే విలియమ్స్ భయంగా జరిగిందంతా చెబుతాడు. అది విన్న విరాస్ కోపంగా విలియమ్స్ గొంతు పట్టుకుని ఏం చేస్తున్నారు మీరంతా, వైష్ణవి వెళ్ళిపోతుంటే అని కోపంగా విలియమ్స్ని పక్కకి తోసేసి వంశీకి ఎలా ఉంది, అసలు నిన్ను వంశీని ఎవడు షూట్ చేయమని చెప్పాడు, వైష్ణవి వెళ్ళిపోతే తనని నేను కనిపెట్టలేనని అనుకున్నావా, అందుకని వంశీ ప్రాణాలతో చెలగాటమాడతావా అని కోపంగా విలియమ్స్ని కొడతాడు. సార్, ఆ సమయంలో మేడం వెళ్ళిపోతున్నారని భయంగా అలా చేశాను అని అంటుంటే చంపేస్తాను, ఇంకొకసారి వంశీ విషయంలో ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే, నా చిన్నప్పటి నుండి నాకు తోడుగా ఉన్నావన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను, వంశీకి ఏదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టిన విలియమ్స్ అని కోపంగా అంటాడు విరాజ్. ఇంకా వంశీకి ఏమైందనేది మనం వంశీ మ్యాటర్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. తర్వాత వంశీ గురించి డాక్టర్ని కనుక్కొని విరాజ్ మళ్ళీ ప్యాలెస్కి వస్తాడు. ఈ ఎపిసోడ్లో అవగొడదాం అనుకున్నాను, కుదరలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చిన్న ఎపిసోడ్ ఉంది, దాంతో వైష్ణవి విరాజ్ల గతం కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీ రాస్తున్నా చదువుతున్నా కూడా నాకైతే చాలా పెయిన్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.